స్టేజ్ మీద కానీ కెమెరా ముందు కానీ కానీ ఇంతమంది పెద్దవాళ్ళు కూర్చున్నారు వాళ్ళ ఎదురుగా మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా ఉంది క్షమించాలి నేను తెలుగు స్పీకింగ్ వాడిని కాదు కానీ తెలుగు చదువుతాను రాస్తాను స్క్రిప్ట్స్ కూడా తెలుగులోనే చదువుతాను నా డబ్బింగ్ సొంతంగా నేనే చేస్తాను నరేష్ గారు ఐ డోంట్ నో వాట్ టు సే అబౌట్ యు ఎందుకంటే మనం ఆ సీన్ చేసింది ఐ వాజ్ షాక్డ్ మై సెల్ఫ్ ద వే యూ డిడ్ దట్ సీన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ గారు సతీష్ గారు ఫర్ కన్విన్సింగ్ యూ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఎ సీన్ అండ్ యూ పుల్డ్ ఇట్ ఆఫ్ సో బ్యూటిఫుల్లీ ఐ వర్క్ విత్ యూ ఫర్ టూ డేస్ కానీ ఎక్కడ ఏమాత్రమైనా కానీ డైరెక్టర్కి చెప్పడం ఇలా తీద్దాము అలా తీద్దాము అనేది కాదు యూ ఆర్ అ వెరీ ఒబీడియంట్ యాక్టర్ అండ్ ఆల్దో యూ హ్యావ్ హ్యాడ్ అ లాంగ్ ఇన్నింగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యూ స్టిల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ మీకైతే సక్సెస్కి ఈ సినిమాని అంది సార్ విజయ్ గారు డిఫికల్ట్ సబ్జెక్ట్ డిఫికల్ట్ యాక్టర్స్ టు చూస్ అండ్ ఐ ఆల్మోస్ట్ డిడ్ నాట్ డూ ద ఫిల్మ్ సతీష్ గారు ఐ మస్ట్ ఫస్ట్ థ్యాంక్ మా కో డైరెక్టర్ గారు సత్యనారాయణ గారు అండ్ రైటర్ వెంకట్ గారు ఫర్ పుల్లింగ్ మీ బ్యాక్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఐ డోంట్ నో మెనీ ఆఫ్ యూ హియర్ అండ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్ ఐ మేడ్ హరీష్ సిట్ బ్రో ఐ నో ప్రియదర్శి వి వర్క్ టుగెదర్ అండ్ టూ గుడ్ ఫ్రెండ్స్ హియర్ రాజ్శ్రీ అండ్ ఆనంద చక్రపాణి రమేష్ గారు దేవి సార్ ఐ జస్ట్ మెట్ హియర్ ఇన్ ద సెట్స్ అండ్ ఆల్ ద సీనియర్ పీపుల్ సిట్టింగ్ హియర్ వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రమేష్ ఇస్ నాట్ హియర్ అసోసియేట్ డైరెక్టర్ హీ హెస్ బీన్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఆన్ ద సెట్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ అండ్ వరలక్ష్మి గారు విజయ్ గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ సతీష్ సార్ హోప్ఫుల్లీ విల్ డూ సమ్ గుడ్ వర్క్ టుగెదర్ అగైన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విషింగ్ దిస్ ఫిల్మ్ అ గ్రేట్ సక్సెస్ అండ్ గ్రేట్ ఫ్యూచర్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి ఒక సినిమా ఒక మంచి సినిమా వస్తే సినిమా ఇండస్ట్రీలో ఆ యూనిట్కి ఎంత గౌరవం వస్తుందనే దానికి పీక్స్ నిదర్శనం అండి ఇది ఈ సినిమా సినిమా ఈ సినిమాలో నేను ఒక పాత్ర నటించాను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు నమ్మి బాగా చేస్తానేమో అని ఇచ్చారు నా ఫీలింగ్ ఎంతవరకు వాళ్ళ నమ్మకాన్ని నేను చెడగొట్టకుండా ఓకే ఇతను కాకుండా ఇంకొక నటుడిని వేసి ఉంటే బాగుండేది అనుకోకుండా ఉన్నంతవరకు యాక్ట్ చేస్తే చాలా అనుకున్నాను నేను బట్ ఈ రోజున కంటిన్యూస్గా నేను వేసిన పాత్ర ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాకపోయినప్పటికీ వరుసగా కంటిన్యూస్గా ఫోన్లు వస్తూనే ఉన్నాయి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారండి ఈ సినిమాలో గొప్పగా అనిపించిన విషయం అది ప్రతి వాళ్ళు మాటల గురించి మాట్లాడుతున్నారు ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నారు ఎడిటింగ్ గురించి మాట్లాడుతున్నారు మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు ఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నారు అంటే నేను కూడా ఒక టెక్నీషియన్గా టెక్నీషియన్స్ని ఈ మధ్యకాలంలో ఇంతగా పొగుడుతూ మాట్లాడినటువంటి సందర్భం నాకైతే ఎదురుపడలేదు అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ రెండు రోజులుగా ఇంకా నటినట్ల గురించి వస్తే నరేష్ గారు గురించి చెప్పడానికి మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అనిపించింది నాకు ఆయన నేను సినిమా చేసినప్పటి నుంచి కూడా నాకు ఆయన సీరియస్ యాక్టర్గా నాకు విపరీతమైన ఇష్టం అండి ఆ సినిమా నాకు చాలా ఇష్టం నేను రెండుసార్లు చూశాను అప్పుడు కేవలం నరేష్ గారు పర్ఫార్మెన్స్ కోసం రెండుసార్లు చూశాను నేను వెంట వెంటనే కానీ నేను ఆయనతో రెండు కామెడీ సినిమాలు తీశాను ఇప్పటికి కూడా నాకు ఆయనతో ఒక సీరియస్ సినిమా తీయాలనే విపరీతమైన కోరిక ఉంది అది ఫ్యూచర్లో జరగాలని నేనైతే కోరుకుంటున్నాను మరి అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు ఎక్సలెంట్ అండి ఇక థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మామూలుగా మనం వింటాం కదండి ఆడియన్స్ మాట్లాడుకునే మాటలు వింటే కడుపు నిండిపోతుందండి అంత చాలా బాగా మాట్లాడుతున్నారు తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ గారు కనిపించగానే జయమ్మ జయమ్మ అనే కేకలు థియేటర్లో అసలు ప్రతి డైలాగ్కి అంత అప్లాజ్ ఇస్తున్నారు ఆడియన్స్ అలాగే హరీష్ ఉత్తమన్ గారు ఫెంటాస్టిక్గా చేశారు ఒకళ్ళని కాదండి అందరూ ఆర్టిస్టులు అందరూ ఎంత బాగా చేశారో చెప్పలేమండి అంత బాగా చేశారు అందరూ హీరోయిన్ ఎంతో అందంగా ఉంది ఫస్ట్ హాఫ్లో చాలా అందంగా ఉంది అమ్మాయి తర్వాత ప్రియదర్శి గారు ప్రవీణ్ గారు అయితే చంపేశారండి ఫెంటాస్టిక్ అంత బాగా చేశారు తర్వాత
అన్నిటికంటే కృష్ణేశ్వరరావు గారి క్యారెక్టర్ అండి లాస్ట్లో తాగుబోతు క్యారెక్టర్ ఎంత బాగుందో చెప్పలేమండి, అంత బాగుంది. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే అంటే ఒకసారి ఒక ఇష్టం వచ్చేసిన తర్వాత ఇంకెంతసేపు అయినా మాట్లాడుతూ ఉండాలనిపిస్తుందండి. కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. వీటన్నిటికంటే అండి డైరెక్టర్ అండి. ఈ సినిమాని ఒక టెక్నీషియన్గా ఆలోచిస్తే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా కోర్టు డ్రామా ఉంటుందండి. ఆ కోర్టు డ్రామా చేయడం ఎంత కష్టం అనేది ఒక టెక్నీషియన్కి తెలుస్తుందండి. అందులో కనుక కొంచెం ఎక్కడైనా సరే ఒక పాయింట్ అటు ఇటు అయి కొంచెం బెసిగితే ఒక్క 5 నిమిషాలు ఒక ఆడియన్ని వాడిని గ్రిప్లోంచి వాడు వెళ్ళిపోతే ఇవి మళ్ళీ ఇక తర్వాత అంత బోర్ కొట్టేస్తుంది, తర్వాత వాడు ఆడియన్ ఫాలో అవ్వలేడు. అటువంటిది అంత గ్రిప్పింగ్గా కోర్టు డ్రామా చేశారండి. అది మామూలు డైరెక్టర్ల వల్ల కాదు. నేను ఫస్ట్ ఈ కథ ఎన్నుకున్నప్పుడే ఫస్ట్ డే షూటింగ్లోనే చెప్పాను ఈయన చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతాడని. ఆ మాట నిజం చేశారు. మంచి కథ వెంకట్ గారు, మామూలు కథ కాదండి. దానికి అబ్బూర్రావు గారు మాటలు ఈరోజున అందరూ మాట్లాడుతున్నారండి, డైలాగ్స్ ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటున్నారు. వీటన్నిటికీ మించితే అండి అద్భుతమైనటువంటి ప్రొడ్యూసర్ అండి సతీష్ గారు. అసలు మామూలు విషయం కాదు. కరోనా బ్రేక్డౌన్ తర్వాత ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి కదండి, ఒక్కటి మాత్రం చెప్పగలమండి, అన్ని జాగ్రత్తలు తీసుకొని లాక్డౌన్ తర్వాత అంత అద్భుతంగా చేసినటువంటి ఏకైక ప్రొడ్యూసర్ సతీష్ గారండి. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి. ఈ సినిమాతో నాంది స్టార్ట్ అయిపోయింది, నాంది పలికింది, పెద్ద ప్రొడ్యూసర్ అయిపోవాలి మీరు. అలాగే మా విజయ్ గారు పెద్ద డైరెక్టర్ అయిపోవాలి. అలాగే సేమ్ యూనిట్ అందరూ మళ్ళీ సినిమా చేయండి సార్. అంత ఇంత మంచి యూనిట్ని నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. మళ్ళీ సేమ్ యూనిట్ తోటి మళ్ళీ నరేష్ గారితో మళ్ళీ అద్భుతమైన సినిమా తీయండి. అవకాశం ఉంటే నాకు కూడా అందులో అవకాశం ఇవ్వండి. ఫస్ట్ ఈ నాంది స్టార్ట్ అయ్యే ముందు కథ స్టేజ్లో ఉండగా ఈ కథ ఏంటి, దీనికి నరేష్ గారి హీరో ఏంటి అని విజయ్ గారిని మర్చిపోయిందా అని కొంతమంది అన్నారు. సర్లే ఇన్నాళ్ళు అయింది కదా డైరెక్టర్గా ఒక సినిమా చేసేస్తే బెటర్ అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో కార్డు వేయించుకుంటే బెటర్లే అన్నారు. పాపం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు కదా. కానీ విజయ్ ఈ సినిమా కార్డు వేయించుకోవడానికి కాదండి, 10 కాలాలు 10 మంది సినిమాలు తీసి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుందామనే ఉద్దేశంతో నాంది తీశాడు. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందండి. పెద్ద బ్యానర్ లేదు, ఒక 15 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లేదు ప్రొడ్యూసర్ గారికి. ఏదో 2 సినిమాలు పార్ట్నర్షిప్గా చేస్తున్నాడు ఆయన. కానీ కథ మీద నమ్మకంతో, రైటర్ వెంకట్ చెప్పిన కథ మీద నమ్మకంతో, విజయ్ మీద నమ్మకంతో వీళ్ళు ముగ్గురు కలిసి నరేష్ గారి మీద నమ్మకంతో నరేష్ గారి దగ్గరికి వెళ్ళారు. నరేష్ గారు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు కదా ఈ కథ నేను దీన్ని చెయ్యాలి, డెఫినెట్గా హిట్ కొట్టాలి అని కసితో చాలా కష్టపడి నరేష్ గారు ఈ కథని ఇంత పెద్ద ఈ సినిమా ఇంత పెద్ద విజయం అవడానికి మెయిన్ కారకుడు ఆయనండి. ఈ రోజున సినిమా చూసిన వాళ్ళు అందరూ నరేష్ గారు ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారని. ఎవరైనా అప్పుడు గంట కడతనే కదా సార్, ఫస్ట్ మున్సిపేటపల్లి గారు, గమ్యంలో కృషి గారు, వీళ్ళంతా ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆయన చేయించారు. ఇప్పుడు అవి చూసి విజయ్కి నరేష్ గారితో ఇంత మంచి ఇలాంటి సబ్జెక్ట్ చేయొచ్చు అని తను ముందుకు రావడానికి తన గట్స్ని మెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి విజయ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి నువ్వు చాలా ధైర్యం చేసావు విజయ్, దాన్ని నువ్వు సక్సెస్ అయ్యావు నువ్వు దానికి విషయంలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పెద్ద బ్యానర్ లేదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, అలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు లేరు. మంచి సినిమా తీస్తే వీళ్ళెవ్వరూ అక్కర్లేదు, మేము సినిమాని పెద్దగా ముందుకు తీసుకెళ్తాం అని ప్రేక్షకులు వాళ్ళ భుజస్కందాల మీద వేసుకుని వాళ్ళు మోస్తున్నారు సార్ ఈ సినిమాని. వాళ్ళు చాలా పెద్ద హిట్ చేశారు, మౌత్ టాక్తో ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు వాళ్ళు. ఒక మనిషి సినిమా చూసే అంటే 100 మంది చెప్తున్నాడు సార్ వాడు వెళ్ళి. ఎందుకంటే నేను విన్న ఫీడ్బ్యాక్ ప్రకారం అందరూ కూడా మౌత్ టాక్తోనే ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు సార్. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ముందు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మీడియా వాళ్ళు అండి, వాళ్ళు మంచి రివ్యూస్ రాసి ఈ సినిమాని ఇంత పెద్ద విజయం అవ్వడానికి వాళ్ళు ప్రథమ కారకులు సార్. ఈ సినిమా రిలీజ్ డేట్కి ఓ సిగ్నిఫికెన్స్ ఉంది. 19 ఫిబ్రవరి రథసప్తమి, హ్యాపెన్స్ టు బి రథసప్తమి. రథసప్తమి ఇస్ వెరీ ఆస్పిషియస్ డే. అంటే సూర్యుడు తన రథము దిశ మార్చుకుంటాడు,
రథసప్తమి రోజు ఉత్తరం వైపు రథాన్ని మళ్ళిస్తారన్నమాట. అలాగే మా సూర్యుడు కూడా నరేష్ గారు క్యారెక్టర్ పేరు సూర్య సినిమాలో దిశని మార్చేసుకున్నారు. అంటే కామెడీ జోనర్లోంచి ఒక సీరియస్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్న దిశను మార్చుకొని విజయం సాధించారు. ఇంకా అనేక విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ గురించి అందరూ చెప్తూనే ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా మనసు పెట్టి మనదనుకుని చేశారు. అందరూ విజయం సాధించి అందరికీ విజయంలో భాగం ఉంది. సో పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ పెద్ద థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే మా హ్యాపీనెస్ని ముగ్గురు పంచుకుందామని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విజయ్ గారు. ఇట్ వాజ్ రియలీ నైస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ లెటింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అట్ ద లాస్ట్ మినిట్. ఐ డి నాట్ హ్యావ్ టూ మెనీ సీన్స్ విత్ ఎవ్రీబడి, బట్ విత్ నరేష్ గారు కంగ్రాచులేషన్స్ టు యూ. ఈవెన్ వెల్ వీ వర్ షూటింగ్ ఫర్ ద సీన్ యూ వర్ అమేజింగ్. జస్ట్ వాంట్ లెట్ యూ నో అబౌట్ ఇట్. ఐ వి వాంట్ టు వర్క్ విత్ లక్ష్మి గారు. హోప్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్ విల్ వర్క్ టుగెదర్. అండ్ మై ఫ్రెండ్ హరీష్, we had the court scene and it was wonderful. Thank you so much for being for letting me be a part of this film Nandi, and thank you to the entire audience for making it such a big hit. Thank you Andy. Part chestanduku director gar ki thanks Andy. Producers, thank you so much. Director garu chaala thanks Andy. మంచి ఎమోషన్స్, నాలు కూడా ఇంత ఎమోషన్ ఉందని మీరు బయటకు తీసుకువచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. చాలా బాగుంది. అందరూ నాకు ఫోన్ చేసి చాలా బాగా ఏడ్చారండి. అంటే అంత క్రెడిట్ డైరెక్టర్ గారికే పోతుంది అన్న. సో థ్యాంక్ యూ నరేష్ గారు, చాలా థ్యాంక్స్ అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. వరలక్ష్మి గారు, ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా సేఫ్గా చాలా బాగా చూసుకున్నారు. కరోనా టైంలో కూడా అంత సేఫ్టీగా మమ్మల్ని చూసుకున్నారు. సో చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు అందరికీ. మా మూవీని ఇంకా పెద్ద పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు, మీ సీన్స్ చూస్తుంటే నిజంగా నేను ఎంత ఏడ్చానో నాకే తెలుసు. చాలా అండి, చాలా. చాలా రోజుల తర్వాత మళ్ళీ నన్ను పిలిచి సతీష్ గారు మూవీ చేయమని చెప్పారు. బట్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. వరలక్ష్మి గారు, నరేష్ గారు, దే ఆర్ వండర్ఫుల్ జాబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా స్టార్టింగ్ అనుకున్నప్పుడు కమర్షియల్ సినిమా అయితే ఇది చేయడం చాలా ఈజీ, మా సైడు మా డిపార్ట్మెంట్స్ ఏదోలా చేసేయచ్చు. కానీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అంటే చేయడం అంత ఈజీ కాదు. దానికి ప్రతి అనుక్షణం ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తున్నారు కదా, అందరూ చేతులు కట్టుకొని మాస్టర్ ముందు నుంచున్నట్టు బుద్ధిమాన్ బాలకల్లా నుంచున్నారు చూసారా, ప్రొడ్యూసర్ కూడా మొత్తం అందరూ అలా కూర్చున్నారు చూసారా. ఇలా కథకు అందరూ చేతులు కట్టుకొని కథ ముందు సరెండర్ అయిపోయారండి. కథకి సరెండర్ అయితే ఇలాంటి సినిమాలు వస్తాయని ఈ సినిమా ప్రూవ్ చేసిందని నా నమ్మకం. ఆ తర్వాత నరేష్ గారు డైరెక్టర్కి సరెండర్ అయింది. ఆయన ఏం చెప్తే అది బట్టలు ఇప్పాలి, ఇప్పేస్తారు. తల్లికలందరికీ వేలాడతాను సార్, ఏం కావాలంటే అది. కథ ఏం అడిగితే, డైరెక్టర్ ఏం అడిగితే అది చేసిన ఆర్టిస్ట్ అండి. ఆయన కొత్తగా చెప్పుకోగల పక్కనే బయటపల్లి వంశీ గారు, ఆయనకి తెలుసు మీరేం చేయగలరు అని, ప్రజలకి తెలుసు మీరేం చేయగలరు అని. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అందరితో నేను పనిచేస్తున్నాను కాబట్టి వీళ్ళందరూ ఎవరెవరి దగ్గర ఎలా ఎమోషన్స్ తీసుకోగలరు నాకు తెలుసు, ఎలా ఎమోషన్స్ ఇవ్వగలరు నాకు తెలుసు. కథ కోసం ఎంతమంది ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ మీ అదృష్టం సార్, అందరూ వచ్చారు. అందరూ కథ కోసం, సినిమాల కోసం, దానికోసమే డబ్బు పెట్టే మనుషులు వాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు, మీ అదృష్టం. అండ్ టెక్నీషియన్స్ అందరూ. ఈ సినిమా కథ అనుకున్నప్పటి నుంచి ఇక్కడున్న ప్రతి వాడికి విజయ్ డైరెక్టర్ అవ్వాలి, ఇతనికి చాలా పెద్ద సక్సెస్ రావాలి, ఇది కోరుకొని పనిచేశారండి. విజయ్కి గొప్ప విజయం ఇవ్వాలి, అందరూ అదే, విజయ్ చూసుకో ఒకసారి, విజయ్ ఒకసారి చూసుకో, ఒకసారి ఇంకొకసారి చూసుకో, ఒకసారి చూసుకో, అందరూ గుసగుసలే. ఏంటంటే ఎక్కడ తప్పు చేసినా విజయ్కి ఏమైనా తప్పు జరుగుతుందేమో అని ఆలోచించిన వాళ్ళే. అలా ఇదన్నీ మేమందరం కథకి ఎంత సరెండర్ అయ్యామో అలా కథ ప్రేక్షకులను కూడా సినిమా సరెండర్ చేసుకుందని నమ్ముతున్నాను. అందుకే మీరందరూ ఇంత పొగుడుతున్నారని నా నమ్మకం, ఇంత విజయం ఇచ్చారని నా నమ్మకం. మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. అందరూ అందరికీ గొప్ప గొప్ప విజయాలు రావాలి ఫ్యూచర్లో. అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలి. తూ వెంకట్ గారికి, విజయ్కి, నరేష్ గారికి ఇందాక ఆయన అన్నట్టు దిశ మార్చుకున్నారు, మార్చుకోవచ్చు సార్.
మాకు ఫన్ కూడా ఇవ్వండి సార్. మీ సినిమా లైబ్రరీలో పెట్టుకుని చూడొద్దు. ఎప్పటికప్పుడు కొత్త ప్రవాహం ఇవ్వాల్సింది. నదిలా పారుతూనే ఉండాలి మీరు. ఒక చోట ఉండదు, ఒక దానికి ఫిక్స్ అవ్వద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాని చాలా పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ పేరు పేరున అందరికీ నమస్తే అండి. ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సింది ఫస్ట్ భూపాల్ అండ్ రాజా. ఫస్ట్ ఈ కథ రాసుకున్నప్పుడు నరేష్ గారి దగ్గరికి వాళ్ళు తీసుకెళ్లారు సార్. వాళ్ళ ద్వారానే ముందుకు ఇది స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ అనేది. రాజాకు అండ్ మా భూపాల్కు ఇద్దరికి థ్యాంక్ యూ. ఆ తర్వాత సతీష్ గారికి కథ చెప్పాము. అక్కడి నుంచి నరేష్ గారి దగ్గరికి వెళ్ళి నరేష్ గారికి కథ చెప్పాము. నరేష్ గారికి ఒక 45 మినిట్స్ నేరేషన్ ఇచ్చిన తర్వాత ఓకే ప్రొసీడ్ చేద్దామన్నారు. దీని మీద అక్కడి నుంచి మేము విజయ్, నేను, మా టీం అందరూ, మా రైటర్స్ అందరూ కూర్చొని ఒక 6 మంత్స్ దీని మీద ప్రతిదీ ఎంక్వైరీ చేసాం డీటెయిల్గా. మొత్తం ఒక కోర్టు డ్రామా ఉంది, ఒక పోలీస్ డ్రామా ఉంది. సో ఏ లాజిక్ మిస్ అవ్వకూడదని చెప్పేసి ఒక 6 మంత్స్ దీని మీద వర్క్ చేసాం ఈ కథ మీద. ఆ తర్వాత షూట్కి వెళ్ళాము. సో ఈరోజు దానికి థియేటర్లో దానికి ఆన్సర్ వస్తుంది సార్. ప్లస్ వంశన్న, యాక్చువల్గా థాట్ ప్రాసెస్ అనేది మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. మీ సినిమా చూసాకే మేము నరేష్ గారి మీద ఒక సీరియస్ కథ చేద్దాం అని మేము అనుకుని అక్కడి నుంచే స్టార్ట్ చేసాం అన్న. మీకు కూడా చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ నరేష్ గారు థ్యాంక్ యూ సార్. మేము ఏ రోజు సెట్లో లీటర్లు బ్లడ్ పోసాము, రకరకాలుగా టార్చర్ పెట్టాము నరేష్ గారిని. ఏ రోజు కూడా చిన్న ఇరిటేట్ అవ్వకుండా, చిన్న మాట అనకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు, అలా కంఫర్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీరు థియేటర్లో అలా ఏడిపిస్తున్నారు జనాలంటే మనం పడిన కష్టం వర్కౌట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. నాందిని పెద్ద హిట్ చేశారు. ఓ సినిమా కోసం వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ పనిచేసిన టెక్నీషియన్లందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. గిటార్ వాయించమంటే వాయిస్తాను, కానీ మైక్ ఇస్తే టెన్షన్ వచ్చేస్తుంది మాట్లాడాలంటే. అందరికీ నమస్కారం అండి. బిగ్ థ్యాంక్ యూ టు ది ఆడియన్స్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు. ఐల్ పుట్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. 5 ఇయర్స్ అగో మ్యూజిక్ డైరెక్టర్ని కాబట్టి నేను వైబ్రేషన్స్ చాలా నమ్ముతాను. 5 ఇయర్స్ అగో వర్డ్ ఆఫ్ మౌత్ ఒక సినిమా రిలీజ్ అయింది. క్షణం మళ్ళీ ఇప్పుడు నాంది సేమ్ అదే ఫోర్స్ తోటి వెళ్తున్నది. సో అదే ఫిబ్రవరి 26th రిలీజ్ అయింది. 5 ఇయర్స్ రీయూనియన్ కూడా అవుతున్నది. అండ్ ఫిబ్రవరిలోనే ఈ మూవీ శ్రీ చరణ్ ఆఫ్కోర్స్. సో బిగ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ మై బ్రదర్ విజయ్ గారు. అసలు చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీకి. మ్యూజిక్ చేస్తూ సాంగ్స్ అనండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనండి, ఇంకా డీటెయిల్స్ చెప్పకూడదు. అండ్ ది యాక్టర్స్ హావ్ బీన్ ఫినామినల్ అండ్ ఆర్ట్ డైరెక్టర్, డిఓపి, ఎడిటర్, ఎవ్రీ వన్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. థరోలీ ఎంజాయ్డ్ మేకింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారి కథని ఫస్ట్ నాందికి ఓకే చెప్పిన నరేష్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన మా సతీష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాని ఇంత బాగా ఆదరించి మీరు యూ టుక్ ఇట్ యువర్ హార్ట్స్, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాలు రావాలి, ఇంకా ఎక్కువ ఇండస్ట్రీలో మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్లకు ధైర్యం రావాలంటే ఇలాంటి ధైర్యంగా వచ్చి ప్రాజెక్టులు మీరు బాగా ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్ అండ్ థ్యాంక్ యూ ఎంకరేజింగ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విజయ్, నువ్వు చాలా అదృష్టవంతుడు ఇలాంటి టీం దొరకటం. ఎప్పుడు చూసినా చుట్టూ ఉండి బాగా సపోర్ట్ చేశారు, వాళ్ళని ఎప్పుడూ మర్చిపోదు. అండ్ కంగ్రాచులేషన్స్ నరేష్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. తెలుగు కూడా వస్తుంది. ఓకే, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ కంటెంట్ ఆల్వేస్ విన్స్, సో వీ హ్యావ్ అ విన్నింగ్ కంటెంట్. అది కథ విన్నప్పుడే నాకు అనిపించింది. సో అప్పుడే చెప్పా, బ్రదర్ దిస్ ఈజ్ అ విన్నింగ్ మూవీ. బట్ చాలా కాప్ రోల్స్ చేసి నేను టైర్డ్ అయిపోయాను. అప్పుడు నేను కాప్ రోల్ చేయను అని చెప్పా. బట్ హీ సెడ్ లిసన్ టు ది స్టోరీ అండ్ దెన్ యూ డిసైడ్. అండ్ థ్యాంక్ గాడ్ ఐ టుక్ ఎ కాల్ దట్ నేను ఈ సినిమా చేశాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నాంది నా కెరీర్లో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత దే వర్ లాట్ ఆఫ్ పీపుల్, దే సెడ్ వన్ థింగ్ సిమిలర్లీ, దే సెడ్ వి రియలీ హేట్ యూ. ఓకే, సో నేను సినిమా చూసినప్పుడు నాకు కూడా అనిపించింది. సో వెన్ వీ డిడ్ ద షూట్ ఐ డెంట్ రియలైజ్ ఎంత ఇంటెన్స్ ఉంటుందని. కానీ సినిమాలో మొత్తం మూవీ చూసినప్పుడు ఓ మై గాడ్ నేను ఇంత క్రూరంగా ఉన్నాను అని నాకు అనిపించింది.
So, first of all, sir, Satish sir, this is a breakthrough. How much ever movie you do, entha movie chesina, ee movie chesina, definitely you will be known as Nandi producer, sir. Definitely. And Raja garu, congratulations to you too. And Vijay brother, this is the beginning. You're going to go places. Congratulations. Lot of love and blessings. Sid, nee visuals anni athiripoyindi. Shows chusina Chennai lo kuda chusanu. Rendu directors mee gurinchi adigaru, so maybe they'll call you. So congratulations. And Naresh brother, so most of the actors they dedicate themselves completely, but I think Naresh garu oka 2-3 notches higher elli he has dedicated himself. A first scene lo where he goes into this police station, sorry, jail, and dress mottham teesestaru kada akkade na pakkana director okaru kuchunnaru and chepparu, oh my god ani. So aa scene lo set ayindi, mood set ayindi, cinema mood set ayindi. So this was unbelievable. You've done a great effort. You're going to go places. From ikkada nunchi meeku inka more visibility is there, what I feel. Congratulations. And Sri Charan Pakala, very quiet, doesn't speak much, but he has given an amazing background song, background and songs. Love the background music, brother. Venkat garu, congratulations. Ee cinema lo pani chesina andarki my wishes, and like someone said, we all should get together and do another movie soon, and we should all be a part of it, sir. Okay sir, thank you. And ee cinema ni hit chesina media andarki a big thanks. Ee cinema ni inka pedda hit cheyali meeru. Thank you so much. I know oka సినిమా హిట్ అయితే దానికి రివ్యూలు రాయడం కూడా చాలా మంచి అనిపిస్తుంది, చదవడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులు నిజంగా మీరు జాతి రత్నాలు. ఈ కరోనా అయిపోయిన తర్వాత అందరికీ కొంచెం ఈ కరోనా అయిపోయిన తర్వాత అందరికీ కొంచెం ఇట్లా జాంబీ రెడ్డిలా తయారయ్యారు అనమాట, కొంచెం క్రాక్ ఉండే. బట్ మీ ఉప్పెనంత ప్రేమతోటి ఇట్లాంటి కొత్త కథలకి నాంది చెప్పారు. నేను యాక్టర్ అన్న ప్రిపేర్ అయ్యి వస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా క్విక్లీ విజయ్ అండ్ సతీష్ గారికి, అండ్ ఆల్సో ముఖ్య కారణం ప్రవీణ్కి నన్ను ఫోన్ చేసి ఒకసారి కథ విను అని చెప్పినందుకు. ప్రవీణ్ కొంచెం సిగ్గొదిలి ఇట్లాంటి మీటింగ్స్కి వస్తే బాగుంటుంది, ఎందుకు ఇంత మొమ్మట పడుతున్నా నాకు తెలుస్తలేదు. బట్ ఎనీవేజ్ విజయ్, థ్యాంక్స్ మ్యాన్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్ అన్న, ఆయన ఒక ప్రేక్షకుడిగా మిమ్మల్ని నేను తర్వాత గమ్యం ఇట్లాంటి సినిమాలు చూసి ఒక ప్రేక్షకుడిగా అబ్బా ఒక యాక్టర్ ఇంత చేయగలడు, ఇంత మోటివేట్ చేశారు. కానీ ఆ లాస్ట్ సీన్ జైలు నుంచి వచ్చిన తర్వాత మీరు అమ్మ నాన్నని ఏడుస్తారు, నేను అప్పుడు నేను ఒక ఫెలో యాక్టర్గా అట్లా రియాక్ట్ అవ్వాలా లేకపోతే ఒక ప్రేక్షకుడిగా చూసి ఐ మూవ్డ్ బై యువర్ పర్ఫార్మెన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ to have worked with you. And Makkal Selvi, I think the theater is talking already, but anyways, andarki chala chala thanks. Thanks for having me. Thank you so much. We came together from Chennai. She is a very good friend of mine. I'm very 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 happy the movies you're doing and the recognition you're getting. You're going to go places. Wish you all the luck. అండ్ నరేష్ గారికి ఇంకొక విషయం, నాంది సినిమాలో వరలక్ష్మి సారీ ఆద్య క్యారెక్టర్లా ఒక క్యారెక్టర్కి అంత స్పేస్ ఇచ్చిన మీకి, దట్ ఈస్ యూ నీడ్ అ బిగ్ హార్ట్ ఫర్ యూ, బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దాట్. అండ్ గాడ్ బ్లెస్ యూ బ్రదర్. అస్ ఫార్ అస్ నరేష్, నరేష్ ఈజ్ మా బ్యానర్ హీరో, వెరీ క్లోజ్ టు మీ. అండ్ టుడే ఈజ్ I think one of the best days, because I have been last thana 8 years mat ela chustunnada nenu 8 years ga Naresh tho success kavali, success ivvali, and nenu evla pani Satish garu ma hero ki mana hero ki icharu. Thank you very much. Just came from US, baitika 1 month raanu ani cheptanu andarki.
suddenly Raja called and movie release. So Chennai, I tried there. Then Ragana, I saw the movie. And today I have to come because I know oka hero ga I am seeing him past 10 years. He gives his 100% any movie. ఈ మూవీకి సరెండర్ కాదు కాదండి ప్రతి సినిమాకి ప్రతి కథకి సరెండర్ అయ్యే హీరో నరేష్. ఆ కథలు తీయడానికి ఇలాంటి కథ తీయడానికి ధైర్యంగా ఉన్నారు కాబట్టి సతీష్ గారు ఇట్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అండ్ బికాస్ ఆఫ్ యువర్ గట్స్ యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. నరేష్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ గుడ్ యాక్టర్ అండి అండ్ ఫ్రమ్ నౌ ఆన్ ఆడియన్స్ పర్సెప్షన్స్ విల్ చేంజ్. ఒక్కడేంటంటే అల్లరి ఉంచాలా మళ్ళీ దాన్ని కొంచెం యాక్షన్ చేద్దామా యూ సి. వంశీ గారు వాట్ ఆల్ టోల్డ్ ఈజ్ రైట్. మహర్షి చూసిన తర్వాత చాలామందికి దే వాంట్ హ్యావ్ స్టోరీస్ లైక్ దిస్ అండ్ లక్లీ దిస్ కేమ్ వచ్చిన అందరికి. అండ్ వరలక్ష్మి, దెర్ ఈజ్ యు ఆర్ సపోజ్ టు యాక్ట్ ఇన్ వన్ ఆఫ్ అవర్ మూవీస్ సో దట్ లక్ కేమ్ నౌ. నవమి, ఎవ్రీ వన్, ఆల్ ద ఆర్టిస్ట్, విజయ్, very first day when I saw him, the dedication he has and the confidence, clarity he has, he proved it right 100%. Harish, congrats once again. We worked before. And Sri Charan motto ikkada unna and the technicians work chese vandu. We had a very good relation with everyone. Ravi garu work cheyindi iddarto. Any time we'll work together, the DOP and Ramakalli garu. Because Ragana, even with Naresh, I told the same. Director anta baga chesadu, art director anta baga chesadu, DOP anta baga chesadu, music anta I know him very well. Everyone, each and everyone did their level best. And every frame, we know within that budget, anta perfect ga cheyagalaru ane daniki idi nidarshanamandi. And it's a corona time. Corona time shoot lo kuda, ekkada compromise lekunda, they did a very good job. And I'm very, very happy. All the best for all the team. Congrats once again. Andarki shubhakankshalu, congratulations. Enduku munde shubhakankshalu congratulations cheptunnanante nenu ee cinema choodla nenu raanante baagodu ayine emo balavantanga rammanaru andukane vacha. Vachin tarvata meerandaru maatladindi vinna tarvata are nenu entha miss ayyanu etuvanti cinema miss ayyanu అనేది ఫీల్ అవుతూ ముందు కంగ్రాచులేషన్ చెప్పేసే నా బాధ్యత తీర్చుకుందని ముందు మిమ్మల్ని గ్రీటింగ్ చెప్తున్నా. నరేష్ నేను చాలా చిన్నప్పటి నుంచి చూశాను. వాళ్ళ ఫాదరు నేను చాలా మంచి స్నేహితులం. ఓసారి తిరుపతి వెళ్ళాం ఫ్యామిలీతో. వెళ్ళినప్పుడు చాలా చిన్న కుర్రాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్తో చెప్పి తనని హీరో చేస్తే బాగుంటుంది, చాలా యాక్టివ్గా ఉన్నాడు అని. అతను వాళ్ళ అన్న రాజేష్ కూడా ఉన్నారు ఆ రోజు. అటువంటి నరేష్ చాలా మంచి సినిమాలు ఇంత ముందే చేసినా ఈ సినిమాకి అతనికి వచ్చిన పేరు, మీరు చెప్తున్న విధానం చూసిన తర్వాత నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఆ సినిమా చూడనందుకు సిగ్గుపడుతున్నా. కరెక్ట్గా చెప్పాలంటే ఏదైనా కంగ్రాచులేషన్స్ విజయ్, వెంకట్, నరేష్, సతీష్ గారు, మీరందరూ ఒక కొత్త సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త సినిమా కావాలి ఆదరిద్దాం అనుకునే వాళ్ళకి మంచి సినిమా ఇచ్చారు. అది డే వన్ నుంచే పబ్లిక్లో ఉంది. అలాగే మీడియా కూడా చాలా బాగా అప్రిషియేట్ చేసింది. సో ప్రేక్షకులు కోవిడ్ తర్వాత ఓటీటీయే చూస్తారు, టీవీలే చూస్తారు అనుకునే వాళ్ళకి పెద్ద స్క్రీన్ మీద ఎప్పుడు మంచి సినిమా వచ్చినా ఎంతో బ్లాక్ బస్టర్ చేయొచ్చు అని చెప్పిన సినిమాల్లో నాంది ఒకటి, ఇంతకుముందు ఉప్పెన ఒకటి. ఈ సినిమాలన్నీ చూసిన తర్వాత ఈ సంవత్సరం తెలుగు సినిమా ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి తీసుకెళ్తారు, నిర్మాతలు ఎక్కడికి తీసుకెళ్తారు, దర్శకులు ఎక్కడికి తీసుకెళ్తారు, ఎంత పెద్ద లెవెల్కి తెలుగు ఇండస్ట్రీ వెళ్తుంది. హానెస్ట్గా హాలీవుడ్ సినిమా కానీ, హిందీ సినిమా కానీ, తమిళ సినిమా కానీ ఇంకా రిలీజ్కి భయపడుతున్నారు. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో 100% ఫుల్ హౌసెస్తో బ్రహ్మాండంగా రన్ అవుతున్నాయి అంటే కొత్త సినిమా, కొత్త జనరేషన్ తీస్తున్న ఈ సినిమాలు, కొత్త తరహాగా తీస్తున్న సినిమాలు ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారని చెప్పడానికి మీరు, మీ సినిమా, విజయ్, సతీష్ గారు, రవి గారు,
గారు ఎప్పటి నుంచో నాకు బాగా స్నేహితులు. సో నరేష్ మీరంతా ఇంకా మంచి సినిమాలు, ఇంతకన్నా చాలా గొప్ప సినిమాలు. కన్వెన్షనల్ సినిమా 100 crores 200 crores అక్కర్లేదని చెప్పే సినిమా, ప్రేక్షకుల్లో చైతన్యవంతం తీసుకొచ్చే సినిమా తప్పకుండా తీయండి. కన్వెన్షనల్గా వెళ్ళొద్దు ఇక నుంచి. మీకు ఆ గట్స్ ఆల్రెడీ ఇచ్చేశారు, మీ శక్తే మీకు ప్రూవ్ చేస్తుంది. సో డెఫినెట్గా ఇట్లాంటి నాన్ కన్వెన్షనల్ న్యూ సినిమా తీయండి, ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తారు ఇంకా బాగా. సో ఆల్ ది బెస్ట్ అగైన్, కంగ్రాచులేషన్స్ అగైన్ విజయ్, సతీష్, రవి గారు, అందరూ, నరేష్. అందరికీ నమస్తే అండి. వెరీ వెరీ హ్యాపీ. నిజంగా 2020 కరోనా వచ్చిన తర్వాత చాలామంది మనందరం కూడా మన సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి ఎలా ఉంటుంది మన ఫ్యూచర్ అనుకున్న టైంలో 2021 చాలా మంచి పాజిటివ్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ మా క్రాక్ తోటి, ఆ తర్వాత ఉప్పెనతోటి, ఇప్పుడు నాందితోటి వెరీ వెరీ హ్యాపీ. అండ్ నేను మా నరేష్కి సక్సెస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా నరేష్ అని ఎందుకంటున్నానంటే, నేను డైరెక్టర్ యువి సత్యనారాయణ గారి దగ్గర నేను అసోసియేట్గా వర్క్ చేశాను. నాకు నరేష్ బాగా తెలుసు, వెరీ వెరీ జెన్యున్ ఆర్టిస్ట్ తను. నిజంగా నేను చాలాసార్లు అనుకునేవాడిని ఒక మంచి అంటే గమ్యం తర్వాత మహర్షి ఇలాంటి సినిమాలు చేస్తున్న నరేష్కి కరెక్ట్గా విజయ్ మంచి స్క్రిప్ట్ తోటి వెళ్ళాడు. విజయ్ కంగ్రాట్స్ బ్రదర్, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నిజంగా ఒక ఫస్ట్ టైం డైరెక్టరు ఏదో కమర్షియల్ సినిమా వేసుకొని వెళ్ళకుండా ఒక జెన్యున్ స్క్రిప్ట్తో వచ్చావు, సూపర్. అండ్ మీ దీన్ని మీరు యాక్సెప్ట్ చేయటం, గట్స్ ఉన్న మీకు నరేష్ గారికి అలానే సతీష్ గారికి అందరికీ కూడా నిజంగా అండి చాలా వెరీ హ్యాపీ. అండ్ నరేష్ గురించి నేను చెప్పాలి అంటే నాకు పర్సనల్గా కూడా మంచి కనెక్షన్ నరేష్ తోటి. కామెడీ ఒకటే కాదు, తను వచ్చి కంప్లీట్ ఆర్టిస్ట్. తను చాలా చాలా మంచి ఆర్టిస్టు. నేను సమాముఖంగా ఎప్పుడు చెప్పలేదు నేను, అంటే అంత నాకు ఇష్టమైన మనిషి పర్సనల్గా కూడా. తర్వాత ఈ సినిమాలో జయమ్మ మా క్రాక్ తోటి అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జయమ్మ జయమ్మ అని ఒక వైబ్రేషన్. నిజంగా ఎవరు వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ చాలా బాగా చేసావు. అండ్ తెలుగు ఇండస్ట్రీకి మీలాంటి ఆర్టిస్టు కావాలి, మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు వరుణ్ పెట్టుకొని కథలు రాసేస్తూ ఉంటారు. అండ్ అలానే బ్రదర్ అండ్ శ్రీచరణ్ మీరు, అలానే అందరు టెక్నీషియన్స్ అందరూ, చోట ప్రసాద్, అలానే డిఓపి సిద్ధు, అలానే ఆ డైరెక్టరు తను, అందరూ అబ్బురవి గారు అందరూ. అంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటి అంటే, నేను వచ్చి కూర్చుంటే అందరిలోనూ ఒక వెరీ పాజిటివ్ ఒక జెన్యున్ వైబ్రేషన్ కనపడతా ఉంది. అదే సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుంటే అందరు ఫేస్లోనూ ఒక బ్లష్, అంటే ఇలా చాలా నాకు అక్కడ కూర్చుంటే నాకే ఒక వైబ్రేషన్ ఉంది. వెరీ వెరీ హ్యాపీ అండి అందరూ, మీ అందరికీ. అండ్ ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులు అందరూ, హీరోయిన్ అలానే మిగతా ఆర్టిస్టులు అందరికీ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు దేవి ప్రసాద్ గారు అందరికీ అండి థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్లీ నిజంగా గోపి చెప్పినట్టు అక్కడ కూర్చొని ఫస్ట్ ఫంక్షన్ పిలిస్తే సరే పిలుస్తున్నారు కదా వెళ్దాం, విజయ్ ఫోన్ చేశాడు నరేష్ గారు అనే ఒక సినిమా హిట్ అయింది మాట్లాడదాం అని వచ్చి కూర్చున్నాక, అక్కడ కూర్చున్నాక మీ అందరినీ చూస్తుంటే ఇట్ వాస్ రియలీ సో టచింగ్ ఐ షుడ్ సే. అంటే ఎంత ముచ్చటేసిందంటే వచ్చిన ప్రతి టెక్నీషియన్, వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ మాట్లాడుతున్న నిజాయితీ, ఐ థింక్ మీలో ఉన్న ఆనెస్టీ అండ్ హ్యూమిలిటీయే ఈరోజు నాంది అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఐ థింక్ దే ఒక నిజాయితీతో ఒక కథ చెప్తే అన్నిటినీ పక్కన పెట్టి, ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ స్టెప్ సతీష్ గారికి. ఐ థింక్ దే వెరీ ఫ్యూ ఫిల్మ్స్ దట్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ అ ప్రొడ్యూసర్ అ డైరెక్టర్ అ హీరో అండ్ ద హోల్ టీమ్ అండ్ ద హోల్ క్యాస్ట్ అండ్ నాంది ఈజ్ వన్ ఆఫ్ దెమ్ ఫర్ ష్యూర్. ఎందుకంటే అదొక నమ్మకం, ఒక నమ్మకంతో అన్నీ పక్కన పెట్టి చేయడం అనేది. సో ఫస్ట్లీ ఈ వేదికని అవకాశంగా తీసుకొని
నేను తెలుగు ప్రేక్షకులకి నిజంగా శిరస్సు వంచి నమస్కరించాలనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఫిబ్రవరి ఈ టైంకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాజ్ ద బెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఫిలిం ఇండస్ట్రీ మన వైపు చూస్తుంది. ఎందుకంటే అంత బెస్ట్ రిటర్న్స్ ఇస్తున్న ఇండస్ట్రీగా తెలుగు ఇండస్ట్రీ ఉన్నప్పుడు లాస్ట్ మార్చ్ కరోనా వచ్చింది అండ్ జూన్లో అన్ని బిజినెస్ రివైవ్ అయ్యాయి, బట్ ఇండస్ట్రీ మాత్రం నిలదొక్కలేకపోయింది. అంటే ఇంకా మనకు పర్మిషన్స్ రాలేదు, అప్పుడు అందరిలో తెలియని భయం. ఎక్కడ ఒక సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళినా కానీ మీ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, మీ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అంటే చెప్పడానికి ఒక జవాబు లేదు. నిజంగా భయపడ్డాం ఏం జరుగుద్దో ఏంటో. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే మేమే కాదు, ఎంతోమంది బతుకుతున్నారు ఇండస్ట్రీని నమ్ముకొని. ఒక థియేటర్లో సైకిల్ స్టాండ్ నుంచి సమోసాలు అమ్ముకునే వరకు ఇండస్ట్రీ మీదనే ఆధారపడున్న ఎన్నో జీవితాలు రోడ్డున పడిపోయాయి. అలాంటిది నవంబర్లో ఒక సోలో బతుకు సో బెటర్తో ఓపెన్ అయిన సినిమా ఇండస్ట్రీ, ఆ తర్వాత గోపి తీసిన క్రాక్తో, ఆ తర్వాత ఉప్పెనతో, ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, జాంబీ రెడ్డి అండ్ ఈరోజు ఉప్పెన అండ్ ఆ తర్వాత నాంది, నిజంగా తెలుగు ప్రేక్షకుల వల్లే ఇది జరిగింది. మీరు లేకపోతే నిజంగా ఇది జరిగేది కాదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇండియాలో ఉన్న ప్రతి ఫిలిం ఇండస్ట్రీ తెలుగు వైపు చూసేలా చేసింది మీరే. సో ఐ థింక్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే, ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ సతీష్ గారు. సతీష్ గారు, యూ నీడ్ అ లాట్ ఆఫ్ గట్స్ టు మేక్ అ ఫిలిం లైక్ దిస్ అండ్ రియలీ అప్రిషియేట్ యువర్ గట్స్ సార్ అండ్ లాంగ్ వే టు గో ఫర్ యూ ఫర్ ష్యూర్. సీయింగ్ ద ప్రోడక్ట్ అండ్ ఎవ్రీబడి మీ గురించి మాట్లాడుతుందని బట్టి. అండ్ విజయ్ నాకు హరీష్ దగ్గర అసోసియేట్గా ఉన్నప్పటి నుంచి తెలుసు. చాలా ఆనెస్టీ అండ్ సిన్సియర్గా పనిచేసేవాడు అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ విజయ్ విల్ కమ్ అవుట్ విత్ అ ఫిల్మ్ లైక్ దిస్. నిజంగా విజయ్, ద ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అండ్ యూ మేడ్ అ ఇంప్రెషన్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ అ లాంగ్ వే టు గో బ్రదర్. అండ్ నిజంగా నీకు ఒక తమ్ముడుగా ఐ థింక్ ఐ కెన్ జస్ట్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ద జస్ట్ కీప్ రాకింగ్ లైక్ దిస్. అండ్ అబ్బూర్ రవి గారికి మేము కలిసి రెండు సినిమాలు చేసాం, చాలా కొట్టుకుంటాం తిట్టుకుంటాం. సో డెఫినెట్లీ ఇట్స్ ఆల్ ఫర్ ద ప్రోడక్ట్ అండ్ ఐ కెన్ సీ హిజ్ మార్క్. ఎందుకంటే ఒక కోట్ డ్రామా అనేది ఇందాక దేవి శ్రీప్రసాద్ గారు చెప్పినట్టు చాలా రిస్కీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూసాను, ఇట్స్ సట్ అ బీటన్ ట్రాక్. ఎక్కడైనా కానీ ఒక కొంచెం అటువైపు వెళ్ళిపోయినా కానీ ఇట్ వుడ్ హవ్ బీన్ బోరింగ్ అని ఈజీగా చెప్పేసే సినిమా ఇది. బట్ వెంకట్ గారికి నిజంగా కంగ్రాచులేషన్స్. ఒక కొత్త ఆర్టికల్ని తీసుకొని, అంటే కొన్ని సినిమాలు ఎడ్యుకేట్ చేస్తాయి జనాల్ని, ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండ్ విష్ సిద్ అ వెరీ గుడ్ బిగినింగ్ అండ్ అ లాంగ్ వే టు గో బ్రదర్. సాయి చరణ్, బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ బ్రదర్ ఫ్రమ్ క్షణం ఓన్లీ అండ్ అ లాంగ్ వే టు గో ఫర్ యూ. అండ్ చోటాకే ప్రసాద్ గారు, ఎడిటర్ గారికి అండ్ ద హోల్ క్యాస్టింగ్, దేవి ప్రసాద్ గారికి అండ్ రమేష్ గారికి అండ్ ఆఫ్ కోర్స్ మణిచంద్ర గారికి, రాజశ్రీ గారికి, పవి గారికి అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కంగ్రాచులేషన్స్ అండ్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ నవమి. అండ్ ఇఫ్ ఐ ఫర్గాట్ ఎనీబడి ఐఎమ్ రియలీ సారీ. బట్ ఇప్పుడు నరేష్ గారి గురించి, ఇందాక నేను అక్కడ కూర్చున్నప్పటి నుంచి అందరూ ఏదో నేను నరేష్ గారికి ఏదో ఇచ్చినట్టుగా చెప్తున్నారు. కాదు, నరేష్ గారే నాకు అవకాశం ఇచ్చారు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, బికాస్ నిజంగా మేము నరేష్ గారికి మహర్షి కథ నేను చెప్పడానికి వెళ్తున్నప్పుడు కానీ మాలో చిన్న భయం ఉండింది, ఆయన ఒకవేళ కాదంటే పరిస్థితి ఏంటి, ఎందుకంటే ఆయన పెట్టుకొని ఈ క్యారెక్టర్ రాసామని. సో ఆయనకు సినిమా చెప్పిన తర్వాత, నరేషన్ చెప్పిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత సింపుల్గా ఆయన క్వశ్చన్ అడిగారు, సార్ మీరు నన్నే ఎందుకు అనుకున్నారు సార్ ఇందులో అని. ఎందుకు అనుకోకూడదని నేను అడిగాను ఆయన్ని, సార్ యువ్ డన్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ ప్లీజ్ దయచేసి మీరు, మీ ఇంటర్వ్యూస్ వింటున్నాను నేను, దట్ కామెడీగా నేను చేయ అట్లాంటివి మాత్రం ఏం అనుకోవద్దు, బికాజ్ ఐ ఫీల్ దట్ నేను మీ ఇమోషనల్గా 8 ఇయర్స్ తర్వాత సక్సెస్ అయితే మీరు ఎంత ఇమోషనల్ అయ్యారని నేను చూశాను యూట్యూబ్లో. సార్ ఐ కెన్ టోటలీ ఇమాజిన్ వాట్ యువర్ గోయింగ్ త్రూ, బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఎఫర్ట్స్ ఒక్కటే మన చేతిలో ఉంటాయి, రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు. బట్ ఐ థింక్ వన్స్ వీ కీప్ ద ఎఫర్ట్స్ ఇన్ ద కీప్ అవర్ ఎఫర్ట్స్ గోయింగ్, ఐ థింక్ ద రిజల్ట్ విల్ కమ్ అండ్ ద సక్సెస్ విల్ ఫాలో. అండ్ యూఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ అండ్ విచ్ ద హోల్ టీమ్ ఆఫ్ నాంది ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ విజయ్ ఫర్ కాలింగ్ మీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ టు హైదరాబాద్ అండ్ టేక్ అ ఫ్లాట్ అండ్ సెటిల్ ఓవర్ హియర్. ఎందుకంటే మీ గురించి గోపి చెప్పినట్టు ఐ థింక్ ద లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ రైటింగ్ క్యారెక్టర్స్ ఫర్ యూ అండ్ యూర్ జస్ట్ క్రియేటింగ్ అన్ ఇంప్రెషన్ అండ్ ఐ హర్డ్ దట్ దే క్లాపింగ్ ఫర్ యూ వెన్ యూర్ కమింగ్ ఇన్. సో యూ ఆల్రెడీ గాట్ అ హీరోస్ వెల్కమ్. సో ప్లీజ్ కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. సారీ ప్రిపేర్ అవ్వలేదు, చాలా రోజులైంది కెమెరా ముందుకు వచ్చి, అంటే ఈ కెమెరా ముందుకు వచ్చి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ సినిమాకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన నరేషన్ సినిమా, అంటే సినిమా మొత్తం బాగా కావాల్సిన వాళ్ళే, మన విజయ్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఎడిటర్ కానీ, డిఓపి కానీ, బట్ ఎంత వచ్చినా ఫస్ట్ మన నరేషన్ సినిమా. అంటే
ఏం చెప్పినా ఎక్స్ట్రా కుట్టుదేమో తప్ప. కంగ్రాట్స్ అన్న. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ యూ నో వై ఐమ్ వెరీ హ్యాపీ సినిమా అనేందుకు. మేము ఎప్పుడు మాట్లాడుకునే ఉంటాం ఈ విషయాలు. మనం ఎంత కష్టపడ్డాం వరకు గుర్తుండదు, ఎప్పుడు గెలిచామనేది గుర్తుంటుంది. ఆ కష్టంతో పాటు గెలిపోతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా ధైర్యం వస్తుంది. అలాంటి ధైర్యం నాంది. అండ్ థ్యాంక్ యూ విజయ్ ఫర్ గివింగ్ నరేషన్ ఆఫ్ దిస్ హిట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, అసలు విజయ్ జనరల్గా చెప్పే కథలకి నాందికి సంబంధమే ఉండదు. సో తను తన్ని రీఇన్వెంట్ చేసుకుని ఇలాంటి ఒక సినిమాతో రావాలని చేయడం, తను రీఇన్వెంట్ అవ్వడంతో నరేష్ అన్నని ఇలాంటి ఒక సినిమాలో తేయడం, వాళ్ళని సతీష్ గారు నమ్మడం, లెట్ బి సిద్ ఎడిటర్ చూడకే ప్రసాద్ ఎవ్రీబడి, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్. అఫ్ కోర్స్ మా వరువు అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ చూసారా తన ఒరిజినల్ క్యారెక్టరేషన్ అది. ఈ మధ్యన సినిమాల్లో రియాలిటీ బయటకు వస్తుంది. నేను చూసాను, లేదే బతికేసాను అనుకున్నాను. బట్ కంగ్రాట్స్ వరువు అమ్మ, యాజ్ ఐ టోల్డ్ యూ, సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూస్ ఆల్వేస్. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ నరేషన్ నాకు తెలియదు, ఈ సినిమా రిలీజ్ అవ్వక ఒక 2-3 నెలలకు ముందు నేను ఒక అరగంట సినిమా చూశాను, నాకు విజయ్ చూపించాడు. అప్పుడు ఎవరికి చెప్పుకోకూడదు అనుకున్నాం, అప్పుడే లేచి హక్ చేసుకుని బయటకు వచ్చి ఏం తీసారు స్వామి అని మాట్లాడుకున్నాం. ఇవాళ ఈ సినిమాకి విజయం రావడం మా అందరికీ చాలా ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళు ఫర్ ఆల్వేస్ స్టాండింగ్ బై అండ్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చిన పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్స్ గెస్ట్ కింద వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అందరూ మీడియా వాళ్ళందరికి కూడా. సో జనరల్గా నాకు ఎక్కువసేపు మాట్లాడడం రాదు, సో ఉన్నదేదో 2 ముక్కల్లో చెప్తా. ఫిబ్రవరి 19 నాంది రిలీజ్ చేద్దామని డేట్ ఫిక్స్ అయ్యాక నరేష్ గారు, నేను, డైరెక్టర్ గారు కూర్చుని ఓకే బడ్జెట్, ఒక మంచి బడ్జెట్ తోటి P&A చేద్దాం, పబ్లిసిటీ అండ్ అడ్వర్టైజ్మెంట్ అని స్టార్ట్ చేసి 10 డేస్ ముందు నుంచే బాగా చేసాం. అవుట్డోర్ ఇన్నోవా వెదర్ ఇట్ ఈస్ అవుట్డోర్ టీవీ ఆర్ వెబ్ ఆర్ ప్రింట్ మీడియా చేశాక 19th ఏంటంటే ముందుగా అనుకున్నదే కూడా ఇంకొక 2 పెద్ద సినిమాలు రావడం, ఈ సరిహద్దు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న సినిమాలు అయ్యి పెద్ద సినిమాలు. సో ఆ పెద్ద సినిమాల ఒత్తిడిలో మేము కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాం. యాక్చువల్గా కూడా అదే జరిగింది. 19th morning 9:00 షో స్టార్ట్ అయినప్పుడు దే వాజ్ ఆక్యుపెన్సీ ఆఫ్ లైక్ యూనో 25-30% ఓన్లీ నాంది. అలాగే మ్యాట్నిక్ కూడా కొంచెం డల్గానే ఉంది, బట్ జనాలు మాత్రం బాగా యూట్యూబ్లోనే వాటిలోనే పబ్లిక్ టాక్ అంతా బాగా వినపడింది. సో మ్యాట్నీస్ కూడా కొంచెం డల్గానే ఉన్నాయి. 5:00కి నాకు డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ గారు ఫోన్ చేశారు, సార్ టాక్ అయితే చాలా బాగుంది బట్ ఏంటో మరి కలెక్షన్స్ లేవు అది ఇది అన్నారు. మళ్ళీ ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు, బట్ మేము కూడా అనుకునే సార్ నాకు తెలిసి మనకి ఫస్ట్ షో సెకండ్ షోస్ బాగుంటాయండి అని అనుకున్నాం. 9:45కి అని ఒక వాట్సాప్లో నాకు ఫోటో పంపారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ హౌస్ఫుల్ బోర్డ్ అని చెప్పి. సో ఇదంతా ఈ ప్రాసెస్ అంతా లైక్ 10 అవర్స్లో జరిగిన ప్రాసెస్ అంతా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వచ్చిన పబ్లిసిటీ వలన ఆ సెకండ్ షోస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ వైజాగ్ ఆర్ గుంటూరు ఆర్ తిరుపతి ఎనీవేర్ అన్ని సెంటర్స్లోనే హౌస్ఫుల్ బోర్డ్స్ పడినాయి సెకండ్ షోకి. దాని తర్వాత వి డింట్ హ్యావ్ టు లుక్ బ్యాక్. ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసి 10 డేస్ నుంచి చేసిందంతా ఒక ఎత్తు అయితే అది మేము అనుకున్నంత రీచ్ అవ్వలేదు ఆడియన్స్కి. బట్ 10 అవర్స్లో పబ్లిక్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వచ్చిన పబ్లిసిటీకి ఎంత విలువ ఉందంటే ఈ ఖర్చు పెట్టిన 1, 1.5, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇదంతా తుడిచిపెట్టిపోయింది. సో మెయిన్గా ఏంటంటే కంటెంట్ నమ్మి కొత్త డైరెక్టరు కొత్త ప్రొడ్యూసరు నరేష్ గారు సినిమా అయినా కూడా అందరూ కంటెంట్ నమ్మి పబ్లిక్ అంతా బాగా ఎప్రిషియేట్ చేసి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా చాలామంది నాకే చెప్పారు, నేను నా ఫ్రెండ్కి చెప్పాను ఈరోజు చూస్తున్నాడు ఇట్లా ఇలాగా. సో దిస్ ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు ది ఆడియన్స్ ఓన్లీ, ఎక్స్ట్రీమ్లీ ఆడియన్స్. ఐఎమ్ వెరీ వెరీ అబ్లైజ్డ్ టు ఆడియన్స్ ఫర్ మేకింగ్ యువర్ నాంది అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రెస్ వాళ్ళు రిపోర్టర్స్ అందరూ కూడా దీని గురించి బాగా చెప్పడం, వైడ్ స్ప్రెడ్ చేయడం, దిస్ ఈస్ వెరీ యూనో గుడ్ సైన్. అండ్ యూనో ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ స్మైల్స్ ఆన్ ద హోల్ టీమ్. ఈరోజు ఇక్కడ ఉండడానికి గర్వంగా చెప్పుకోవడం ఎంత కారణం కూడా బోత్ పబ్లిక్ అండ్ మీడియా వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఫస్ట్ మా తెలుగు ప్రేక్షకులకి నేను లైఫ్ టైం రుణపడి ఉంటాను, అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా. మార్నింగ్ 9:00 షో అయిపోయిన దగ్గర నుంచి మీరు ఇచ్చిన పబ్లిసిటీ బై సినిమాకి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంటు నేను ఎంత ఎమోషనల్, ఆ సినిమాలు చూసుంటారు అందరూ సినిమా చూసి బాగుంది ఏడిపించారు అంటే నేను వాళ్ళకి థ్యాంక్స్ అలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏడిపించింది థ్యాంక్స్ చెప్పాలా లేదా కనుక నా సినిమా హిట్ చేసిన థ్యాంక్స్ చెప్పాలన్నది. వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు ఇచ్చిన సపోర్ట్ అయ్యా ఫస్ట్ 9:00 షో అయిపోయిన వెంటనే మీరు ఇచ్చిన సపోర్ట్, మీరు ఇచ్చిన ఇది రివ్యూస్,
సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి అండ్ నెక్స్ట్ ఫస్ట్ మా నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. కథ చెప్పిన వెంటనే ఆయన ఓకే అని అసలుకి ఏం ఆలోచించుకుని వెంటనే షూటింగ్కి వెళ్దాం మా నరేష్ గారికి, మా సతీష్ గారికి. టెన్షన్ అవుతున్నాను భయ్యా. అండ్ మా రాజేష్ అండి, రాజా. మా రాజా లేకపోతే సినిమా లేదు. ఫస్ట్ సినిమా స్టార్టింగ్ నుంచి నేను రిలీజ్ వరకు తను ప్రాపర్గా రిలీజ్ చేసి అన్ని చాలా మంచి థియేటర్స్ పెట్టించి మంచి డిస్ట్రిబ్యూటర్స్తోని నాకు సపోర్ట్ ఉన్న మా రాజాకి. అండ్ ఫస్ట్ ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు వెంకట్ నేను అనుకున్నప్పుడు మా కథకి బాగా సపోర్ట్ కొన్ని మంచి డైలాగ్స్ రాసిన అబ్బుర్ రవి గారికి, నాంది టైటిల్ ట్రాక్ రాసి క్లైమాక్స్ అందరూ గూస్ బంప్స్ వచ్చేలాగా లిరిక్స్ రాసిన మా చేతన్ ప్రసాద్ గారికి, అండ్ కోర్ట్ సెట్స్ అందరూ. కోర్టు చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా బాగుంది, పోలీస్ స్టేషన్స్ అండ్ జైళ్ళు అని చాలా బాగున్నాయి అంటున్నారు. దానికి స్పెషల్గా మా ఆడిటర్ బ్రహ్మగడ్డల గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఫోటోగ్రఫీ సిద్ తన నెక్స్ట్ లెవెల్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫ్యూ ఇయర్స్లో తను చాలా బిగ్ లీడ్లో ఉంటాడు తెలుగు ఇండస్ట్రీలో. అండ్ మా శ్రీచరణ్ పాకాల చంపేశ్వర భయ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్తోని 2 మంత్స్ నన్ను ఎలాగా నన్ను ఇబ్బంది పెట్టావో, నైట్లో కూర్చోబెట్టేస్తున్నాను, ఇప్పుడు ఆ కష్టంతో మర్చిపోయా నేను. థ్యాంక్ యూ. హైడౌట్ చేయాలి. అలాగే మా యాక్టర్స్ దేవిప్రసాద్ గారికి, మా రమేష్ రెడ్డి గారికి, వినయ వర్మ గారికి, చక్రపాణి గారికి, మా భూపాల్ రాజ్. భూపాల్ అంటే ఫస్ట్ నాందికి ఆద్యుడు మా భూపాల్, భూపాల్తోనే స్టార్ట్ అయింది నాంది. అలాగే మా హరీష్ ఉత్తమన్ భాయ్, రవివర్మ గారు, రావిశ్రీ మ్యామ్, ప్రమోదిని గారు, మణిచందన గారు, అండ్ నవమి గారు, అండ్ ఫైనల్లీ మా ఆద్య ముళ్ళపొడి. నేను ఆవిడకి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా చాలా తక్కువేనండి. వన్స్ అగైన్ అందరికీ, హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రేక్షక గారు అందరికీ నమస్కారం, అందరికీ థ్యాంక్స్ అండి. ఇలాగ ఒక మంచి మూవీ హిట్ చేస్తే మీరందరూ అండ్ మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. ఎస్టర్డే కూడా నేను సెకండ్ టైం నేను మూవీ చూసాను. అండ్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ఆల్రెడీ చెప్పింది కదా, వెరీ ఫ్యాంటాస్టిక్ సార్. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఆ మ్యూజిక్ అలాగే ఉంది, టక్ టక్ టక్, ఇట్స్ వెరీ ఫ్యాంటాస్టిక్ సార్. అండ్ డిఓపి గారు ఇలాగ నన్న మంచిగా స్క్రీన్లో కనిపిస్తుంది మీకు, మీరే సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ స్టోరీ సార్ వెంకట్ సార్ వెరీ సూపర్ సార్. నా కేరళ నుంచి ఫ్రెండ్స్ కూడా అందరూ బాగా మంచిగా అని చెప్పింది సార్. అండ్ ఆ డైరెక్టర్ అండ్ మా ఆర్టిస్ట్ అందరికీ దేవి ప్రసాద్ సార్, వెరీ సూపర్ అండి. మీరు యాక్ట్ చేసిన నానా గారు ఆ క్యారెక్టర్ వెరీ సూపర్ న్యాచురల్గా ఉంది. అండ్ చక్రపాణి సార్ అండ్ ప్రమోదిని గారు, మణిచందన గారు, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోగ్రాఫర్ సాయి గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫీస్లో వచ్చిన ఆడిషన్కి వచ్చాను. అప్పుడు నాకు చాలా భయం, ఏంటి తెలుగు తెలియదు, యాక్ట్ చేయడానికి వస్తుందా ఏమో తెలుగులో. బట్ నానే కూల్ చేసింది, మీరు చేయండి ఫ్రీగా నన్ను మాట్లాడింది వాళ్ళే. ఫస్ట్ టైం థ్యాంక్స్ సార్ సాయి గారు. అండ్ మై డిజైనర్ లక్ష్మీ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ వెరీ అండ్ కో డైరెక్టర్ సత్య గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ నన్ను చాలా హెల్ప్ చేశాను, ఎందుకంటే నాకు తెలుగు రాదు, సో అందరూ నన్ను హెల్ప్ చేసింది, అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ నరేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇలాగ ఒక మీతో ఒక క్యారెక్టర్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. అండ్ విజయ్ సార్ ఎలా థ్యాంక్స్ చెప్పాలంటే తెలీదు, ఇలాగ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చడానికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్ అవర్ ప్రొడ్యూసర్ సతీష్ గారు థ్యాంక్ యూ, ఇక్కడే ఉందా సార్, ఇక్కడ మీ హెడ్లో కనపడలేదు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎవరైనా మర్చిపోయిందంటే క్షమించండి. అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ మీడియా వాళ్ళతో ఆగస్ట్ అందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి, నాది మూవీ, నాకు ఇదే బిగినింగ్. సో అందరూ ఇలాగే సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్. యూజువల్గా నేను మాట్లాడేటప్పుడు ఈజీగా ఫ్లో అవుతుంది, బట్ ఈ టైం వచ్చి నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 థ్యాంక్స్, బికాజ్ ఇది నేను ఎప్పుడూ చెప్పకూడదు బట్ తమిళ్ ఇండస్ట్రీలో వచ్చి నేను ఒక 9 ఇయర్స్గా ఉన్నాను, నిజంగా అసలు ఇంత లవ్ నాకు రాలేదు. ఇట్స్
ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ అమేజింగ్ దట్ ఇంత లవ్ వచ్చి నాకు అసలు ఎక్కడ జరగలేదు. అండ్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ టాలెంట్ దట్ యు రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీబడి, నాకు మాత్రం కాదు అందరికీ వాళ్ళ టాలెంట్ రెస్పెక్ట్ చేసే కోసం చాలా చాలా థ్యాంక్స్ టు ఆల్ ద మేకర్స్, టు ద ఫిల్మ్ రైటర్స్, ఎవ్రీబడి. ఈ ఇండస్ట్రీలో వచ్చి ఫస్ట్ వాళ్ళు చెప్పారు మీరు ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ వెళ్ళండి, అక్కడ మీరు క్వీన్ లాగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. నిజంగానే అది అయింది బికాజ్ ఆడియన్స్ కాబట్టి ప్రేక్షకులకు అందరికీ నా థ్యాంక్స్ బికాజ్ రియల్ ఇట్స్ బిన్ అమేజింగ్ జర్నీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ నాంది బికాజ్ లైక్ ఐ సెడ్ ఇట్ వాజ్ విజయ్స్ విజన్ అండ్ ఇట్స్ కమ్ ట్రూ టుడే అండ్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ జస్టిస్. దీనికింట దీనికి మీకు ఏంటి ఏం కావాలి. అండ్ సతీష్ గారు కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ. ఐ డోంట్ నో ఇట్స్ డెబ్యూ ప్రొడక్షన్ బట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ హోప్ యు బికమ్ అ బిగర్ ప్రొడ్యూసర్. నేను యాక్చువల్గా వచ్చి సక్సెస్ మీట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడేటప్పుడు నేను సినిమా అసలు చూడలేదు, నా డబ్బింగ్ సీన్స్ మాత్రమే చూశాను ప్లస్ వర్కింగ్ విత్ ది ఆర్టిస్ట్. నిన్న రాత్రినే చెన్నైలో వచ్చి నేను షో పెట్టి సినిమా చూశాను. అండ్ నిజంగా చెప్పాలంటే నా అమ్మ వచ్చి యాక్చువల్గా వచ్చి తారట్ తప్పటను తమిళలో ఒక సినిమా చేశాను, ఆ సినిమా చూసిన తర్వాత ఏడిసింది. అండ్ నిన్న నాంది చూసిన తర్వాత ఏడిసింది అమ్మ. సో దాంట్లోనే మీకు తెలిసిపోయింది ఎంత బాగా ఆ సినిమా ఉందని బికాజ్ ఇట్ రియలీ టచ్డ్ యు నో ఎవ్రీబడీస్ సోల్ అండ్ హార్ట్. అండ్ ఒక కనెక్షన్ వచ్చింది సూర్యప్రకాష్ క్యారెక్టర్తో. అండ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ నా పర్ఫార్మెన్స్ చూసి నేనే ఒక చాలా సంతోషపడ్డాను. అండ్ దట్ ఐ మస్ థ్యాంక్ విజయ్ బికాస్ హీ బ్రాట్ అవుట్ దట్ ఆదియాస్ క్యారెక్టర్ ఇన్ మీ అండ్ ఇట్ వాజ్ సో అమేజింగ్ టు వర్క్ ఇన్ దట్ క్యారెక్టర్. ఆల్ ద టెక్నీషియన్స్ రైట్ ఫ్రమ్ అవర్ చరణ్, ఐ థింక్ యువర్ మ్యూజిక్ వాజ్ అవుట్ స్టాండింగ్. సారీ నా అన్నింటిలో నేను గారు గారు నేను యాడ్ చేయలేదు, దానికంటే మీరు మర్యాద తక్కువ కాదు నాకు అసలు అలవాట్లేదు నాకు ఇంకా. సో చరణ్ గారు మీరు మీరు మ్యూజిక్ అసలు ఎంత బాగుందంటే మీరు అందరు చెప్పారు నా ఎంట్రీ కోసం అంత విసులు వచ్చిందని, బట్ బికాస్ మీ మ్యూజిక్ అలా బిల్డప్ వచ్చింది అండ్ ఆ షార్ట్లు సిడ్డు అలా పెట్టినారు బిల్డప్ షార్ట్లు. సో నిజంగానే మీ ఇది లేకపోతే ఆ సీన్ అట్లా జరగలేదు కాదు. అండ్ బ్రహ్మ సార్ చాలామంది నిన్ను చూశారు చెన్నైలో, వాళ్ళందరూ చెప్పారు ఒకే మాట అంటే థ్యాంక్ గాడ్ సినిమాటిక్గా ఆ కోర్ట్ రూమ్ సీన్ లేదు బికాజ్ నిజంగా అంత రియలిస్టిక్గా ఉండింది. సో దట్స్ ఫెంటాస్టిక్ కాంప్లిమెంట్ ఫర్ యూ ఫర్ ద ఎంటైర్ ఫిల్మ్ బికాస్ సినిమా మోస్ట్లీ కోర్ట్ రూమ్లో జరిగే కాబట్టి దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ చోటా సార్ ఎడిటింగ్ వాజ్ ఫ్యాబులస్, ఎక్కడ వచ్చి కొంచెం కూడా ల్యాగ్ లారదు, ఆమె అంత ఫాస్ట్ ఫాస్ట్గా ఉండింది అండ్ వాజ్ సో అమేజింగ్ టు వర్క్. వెంకట్ సార్ మీ స్టోరీ అదిరిపోయింది, నిజంగానే నేను అదిరిపోయింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కమింగ్ టు ఆల్ ది ఆర్టిస్ట్ దట్ వర్క్ విత్ మీ మ్యామ్, అమేజింగ్. దేవి ప్రసాద్ సార్ అమేజింగ్, ఐ మీన్ ఆల్ ఆఫ్ యూ ఆల్ జస్ట్ బ్రాట్ టియర్స్ టు అవర్ ఐస్ వెన్ యూ వాచింగ్ ద ఫిల్మ్. అండ్ ఐ వాజ్ వర్కింగ్ విత్ హరీష్, ఐ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ హిమ్ బట్ ఐ ఆల్రెడీ నో హిమ్ టు వెల్ బట్ హీ నోస్. ఐ వాచ్ ద మూవీ విత్ హిమ్ ఓన్లీ యెస్టర్డే, చాలా బాగా చేస్తావు నువ్వు. అండ్ దిస్ ఇస్ నాట్ అ న్యూ నాంది ఫర్ యూ అన్ ఆల్, యూ ఆల్రెడీ బికమ్ సంథింగ్, బట్ ఐ హోప్ ఇట్స్ అ బిగర్ నాంది ఫర్ యూ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ ఇంకెవరు, నరేష్, what do I say to him? I mean, ఆ ఫస్ట్ సీన్ అంతా నిజంగా నేను చూసినప్పుడు వెన్ ఆ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడేటప్పుడు నిజంగా వచ్చి ఆ అప్సైడ్ డౌన్ సీన్ మాత్రమే సినిమాలో ఉంది అని అనుకున్నాను. యాక్చువల్గా నేను సినిమా చూసిన తర్వాత ఆ ఫస్ట్ నుంచి అదే ఉండేటప్పుడు నాకు నిజంగానే విజయ్ గారు వెరీ వెరీ బ్యాడ్ మా, బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ నో యాక్టర్ విల్ డూ ఇట్ సో ఎఫర్ట్లెస్లీ. అండ్ ద సేమ్ టైమ్ అక్కడ అన్కంఫర్టబుల్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ ఇట్ యూ హెవ్ టు పోజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. అండ్ హీస్ డన్ ఫ్యాబులస్ జాబ్. అండ్ ఒక్కొక్క సీన్ ఏడ్చేటప్పుడంతా ఐఎమ్ నాట్ జనరలీ ఇమోషనల్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్స్, బట్ రియల్లీ యూ మేడ్ మీ క్రై బిట్. సో కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్, యూ డిజర్వ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అండ్ రాజా గారు థ్యాంక్ యూ ఫర్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ లెట్ మీ ఇన్. అండ్ ఆయనతో పాటు మహేష్ గారితో పాటు ఐ బి డూయింగ్ మై నెక్స్ట్ ఫిల్మ్ విత్ మై వండర్ఫుల్ కో స్టార్ సందీప్ కిషన్ అగైన్, యాక్టింగ్ విత్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఫిల్మ్. సో రియల్లీ హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ అన్ని టెక్నీషియన్స్ పాటు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ బికాస్ ఇట్స్ ఎ సక్సెస్ మీట్ అండ్ వూహూ. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా స్పెషల్ గెస్ట్ వంశీ పైడిపల్లి గారికి, గోపి గారికి, కేఎస్ రామారావు గారికి, అనిల్ శంకర్ గారికి థ్యాంక్స్. అంటే మొన్న ఎమోషన్ అయిపోయిన ప్రభావం కంగారు పడద్దు. బట్ అదే చెప్పాను కదండి, మొన్న 2012 తర్వాత హిట్లు పలకరించిన మానేసి చాలా రోజులైంది. దాని తర్వాత నుంచి 13, 14, 15, 16 ఈసారి నమ్మదే అనుకుంటూ ఉన్నాను. ఫైనల్గా 2021 ఈసారి నమ్మదే అయింది. అంటే ముందుగా విజయ్ గురించి అండి, అంటే చాలామంది తెలియదు, ఇది ఒక ఒక పర్సన్ నాకు చెప్పారు, విజయ్ కూడా తెలియదు అనుకుంటా.
సినిమా అయిపోయిన తర్వాత సినిమా స్టార్ట్ అవ్వక ముందు 2019 అండి మహర్షి తర్వాత మంచి సినిమాలు చేద్దాం ఇంకా సినిమాలు కంగారు పడి చేయకూడదు కంటెంట్ కోసం వెయిట్ చేస్తుంటాం విజయ్ వచ్చాడు విజయ్ వచ్చి కట్ చెప్పాడు అంతా బాగుంది ఫెంటాస్టిక్గా ఉంది సార్ చేద్దాం అంటే నేను ఒకటే క్వశ్చన్ అడిగాను అంటే ఆయన వెంకట్ గారికి ఆయనకి ఇద్దరికి చెప్పింది ఏంటంటే సార్ ఇది మనం రేపు ఒక పోలీస్ ఆఫీసర్ కానివ్వండి ఒక లాయర్ కానివ్వండి ఒక జడ్జ్ కానివ్వండి ఎవరిని వచ్చి సినిమా చూస్తే వాళ్ళ చట్టాల గురించి మనం అన్ని కరెక్ట్గా చెప్పాలండి ఇంత రీసెర్చ్ చేసి ఎక్స్టెన్షన్ అంటే బాగా రీసెర్చ్ చేసి చేయాలండి అంటే వాళ్ళిద్దరు 6 మంత్స్ అదే పనిలో ఉండి ఎక్కువ రీసెర్చ్ అంటే మీకు ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది చాలామంది చెప్పారు ఎంత రీసెర్చ్ చేశారండి ఎందుకంటే మొన్న మా ఒక షో వేస్తే ఒక పోలీస్ ఆయన వచ్చారండి అని చూసి ఎంత రీసెర్చ్ చేశారండి ఇంత చాలా బాగా చెప్పారండి అసలు టూ అదే మేము ఒక సెక్షన్ గురించి చెప్పామండి చాలా బాగా చెప్పారండి ఇంత రీసెర్చ్ చేశారండి సో ముందుగా మీ ఇద్దరు హార్డ్ వర్క్ అండి అంటే కథ ముందు నుంచే మీరు అంత కష్టపడి దాన్ని ఇష్టపడి చేసిన వెంకట్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ మొన్న కొంచెం డల్గా ఉన్నాడు ప్రెస్ రిలీజ్ అయింది బాగుంది సినిమా అందరూ ఉంది మీ అందరూ పార్టీ చేసుకుంటే నేను డల్గా ఉన్నాడు ఎందుకంటే 10 సినిమాలు చేంజ్ చేసేటప్పుడు 9 చెక్లు వచ్చినాయంటే ఇంకొక చెక్ రాలేదంటే సో అంటే ఒక సినిమా బాగుంటే అంటే సినిమా బిఫోరే ట్రైలర్ తోటే ముగ్గురు ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యి నాకు ఫోన్లు చేశారు చాలామంది ఫోన్ చేసి బా ప్రొడ్యూసర్ మన కోసం చేస్తాను అనుకుంటే అసలు విజయ్ గురించి చెప్పండి అని మొదలుపెట్టారు అంటే వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండి అంటే ఒక చిన్న అంటే చాలామంది ఇందాక చెప్తున్నాను కదా 2019లో ఈ సినిమా అనుకున్న తర్వాత డిసెంబర్ ఆ టైంలో ఒక ఆయన అన్నారు ఈయనతోటి అంటే పేర్లు ఎందుకు కానివ్వండి ఏంటంటే నువ్వు పెద్ద సినిమా తీస్తావు అనుకున్నాను పెద్ద స్టార్తో సినిమా చేస్తాను చిన్న సినిమా అసలు ఫ్లాప్లో ఉన్న హీరోతో సినిమా తీస్తున్నావు ఏంటని ఆయన అప్పుడు ఒకటే అన్నాడు సినిమాలో కంటెంట్ ఉండాలి ఆర్టిస్టులు కంటెంట్ ఉండాలి వాళ్ళిద్దరిని రెండు ఉంటే ఎవరు ఆపలేరు సినిమా పెద్ద హిట్ అవుతుందని సో చిన్న సినిమా చేసి పెద్ద హిట్ కొట్టాడు మా విజయ్ థ్యాంక్ యూ అందరూ నన్ను ఒక కామెడీ యాంగిల్లో చూస్తుంటే కాదు నువ్వు మీరు అలాగని అంటే ఇప్పుడు కామెడీతో సక్సెస్ రావటం వేరండి సీరియస్ సినిమా చేసి సక్సెస్ కొడుతుంటే చాలా ఆనందంగా ఉంది అండ్ ముఖ్యంగా దేవి గారు మేము కెవ్వు కేక బ్లేడ్ బాబుజీ రెండు సినిమాలు యాజ్ అ డైరెక్టర్గా ఆయన అతను వర్క్ చేయడం జరిగింది బట్ ఈ సినిమాలో ఒక ఫాదర్ ప్లస్ ఆయన సినిమాలో ఆయన పేరు కూడా సత్యనారాయణ మా ఫాదర్ పేరు వచ్చేటప్పటికి నాకు ఎందుకో కొంచెం బాగా కనెక్ట్ అయ్యాను చాలా పర్ఫార్మ్ అంటే అంటే మీరు మంచి డైరెక్టర్ తెలుసు కానీ ఎంత పర్ఫార్మర్ మీలో ఉన్నారని తెలియదు దేవి గారు చాలా బాగుంది అంటే ఎక్స్పెషలీ అంటే ఏడిపించే సీన్ ఎమోషన్ మీరు మా మదర్ క్యారెక్టర్ చేసిన ప్రమోదిని గారు ఇద్దరు అంటే ఎంత బాగా చేశారంటే ఆ మూడ్ అంతా కంటిన్యూ అయింది ఇవాళ సినిమా బయటకు వచ్చి అందరూ పేరెంట్స్ బాగా చేశారండి బాగున్నారండి అంటే ప్రతి ఒక్కళ్ళు యాక్ట్ అయ్యారండి హరీష్ కానివ్వండి లేకపోతే ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో ఎందుకు చక్రపాణి గారు కానివ్వండి వినయ్ వర్మ గారు కానివ్వండి ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు ఉండదు ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు ఇష్టపడి ఈ సినిమా కష్టం అంటే డైరెక్టర్ మీద ప్రేమో లేకపోతే కథ మీద ప్రేమో దేని మీద తెలియదు కానివ్వండి ప్రతి ఒక్కరు ఈ సినిమా చాలా సిన్సియర్గా ఇందాక అబ్బు రవి గారు చెప్పినట్టు అందరూ సరెండర్ అయ్యి నేను ఒక్కనే కదండి ప్రతి యాక్టర్స్ ప్రతి టెక్నీషియన్స్ అందరూ సరెండర్ అయ్యి ఈ సినిమా చేసాం సో చాలా థ్యాంక్స్ అండి చోట ప్రసాద్ గారికి అలాగే బ్రహ్మకట్లి గారికి మస్జిద్ అంటే ఎలా పడుకోబెట్టి అంటే ఇలా తిప్పేసి అలా తిప్పేసి మొత్తం కెమెరాలని ఎంత విచిత్రంగా మనుషులు పడుకోబెట్టచ్చో ఈ సినిమాలో మస్జిద్ ఒక మనిషిని ఎంత విచిత్రంగా హ్యాంగ్ చేయొచ్చు ఇలాంటివన్నీ మా సిద్ధండ వీళ్ళిద్దరు ముందే అంటే ఒక 2 మంత్స్ ముందు నుంచి ఈ షార్ట్ చేయాలండి ఎస్పెషలీ నాకు చాలా భయం ఉండేదండి సినిమా అంతా చేయటం అంత ఎత్తైతే ఒక షార్ట్ ముందు నుంచి చెప్తున్నాడు కథ చెప్తున్నప్పటి నుంచి విజయ్ 5-6 మినిట్స్ ఒక షార్ట్ ఉంది 6 మినిట్స్ 1 సెకండ్ అండి ఒక షార్ట్ ఇంటర్వెల్ తర్వాత వస్తుంది ఎవరు మాట్లాడరు నేను వరలక్ష్మి ప్రియదర్శి అండ్ ప్రవీణ్ ఉంటాం ఎవరు మాట్లాడరు అందరూ ఒక అంటే రకర అంటే ఒక బాధ ఒక ఆనందం ఒక ఆవేదన ఒక కోపం ఒక ఏడుపు ఇవన్నీ 6 ఎమోషన్లు చేయాలి సో అంటే నా భయం వేస్తుంది 6 నిమిషాలు హోల్డ్ చేయగలుగుతామా మనం షార్ట్ బోర్ కొట్టేస్తుంది ఏమంటే లేదండి మీరు డెఫినెట్గా బాగా చేస్తారు మీరు డెఫినెట్గా మీలో ఆర్టిస్ట్ ఉంటారు ఆర్టిస్ట్ బాగా పర్ఫామ్ చేస్తే డెఫినెట్గా 6 నిమిషాలు కదండి 60 నిమిషాలు అయినా ఒకే షార్ట్లో కూర్చొని చూస్తారని చెప్పారు సో అంటే నాకు ఒక అలాంటి ఎక్స్పీరియన్స్ అండి ఒక 6 మినిట్స్ మన నన్ను నమ్మి ఒక షార్ట్ పెట్టి చేసినందుకు ఒక యాక్టర్గా నన్ను నమ్మాడు సో వెరీ థ్యాంక్స్ విజయ్ అండ్ ఇది నాంది మీకు అందరికీ అంటే మా ప్రొడ్యూసర్ గారికి ఇంకోటి అండి సతీష్ గారి గురించి చెప్పాలి డేరింగ్ అండి అంటే ఫస్ట్ సినిమా చేసినప్పుడు జనరల్గా కమర్షియల్గా చేద్దాం లేకపోతే కొంచెం సేఫ్ బెట్ సినిమా చేద్దాం అనుకుంటారు కానీ కథ బాగుంది అంటే ఒక ఇది ఈ సినిమా చూస్తుంటే ఇందాక ఆయన చెప్పినట్టు ఎడ్యుకేషనల్ ఫిల్మ్ కూడా అండి దీంట్లో ఒక పాయింట్ కూడా చెప్పడం జరిగింది ఎవరికి తెలియని పాయింట్ సో కామెడీ ఇమేజ్లో ఉన్న హీరోని తీసుకొచ్చి ఒక సీరియస్ క్యారెక్టర్ చేద్దాం పెట్టి ఈయన మీద పెట్టి డబ్బులు పెడదాం ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా అనుకోకుండా ఆయన సినిమాని కథను నమ్మారు సో ఇలాంటి టేస్ట్ఫుల్ సినిమాలే తీయండి సార్
డెఫినెట్గా మన ఇలాంటివి చేయండి. అంటే కొత్తగా చేస్తే అంటే ఈయనకి ఇప్పుడు మామూలు పేరు రాలేదు, ప్లస్ ఈ బాధ్యత మీరు కాపాడుకునే బాధ్యత కూడా మీకు చాలా గట్టిగా ఉంది, నాకు కూడా ఉంది. ఎందుకంటే హిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడి నా ఇంకా 100% డెడికేషన్ తోటి హ్యావ్ టు డూ మోర్ వర్క్, కొంచెం టైం తీసుకుని చేస్తాను. అండ్ ముఖ్యంగా ప్రెస్ వారండి 9:30కి 9:00 ప్రసాద్ ఐమాక్స్లో షో పెట్టిన తర్వాత 10:30కి ఫోన్ చేసి చాలామంది సినిమా మొత్తం చూసాక చేద్దాం అనుకున్నాన్న, బట్ ఆగలేకపోయాం చేశారండి. చాలామంది దాదాపు 30-40 కాల్స్ అండి ఫస్ట్ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేశారు. అండ్ ఈ సినిమా హిట్ అవ్వాలని అంటే ప్రతి ఫంక్షన్లో నేను ప్రతిసారి హిట్ సక్సెస్ ఏదో వాడి ప్రీ రిలీజ్లో అందరూ ఏంటంటే ఈ సినిమా పాపం ఈసారన్నా కొడితే బాగుంటుంది, ఈసారన్నా కొడితే బాగుంటుంది అనుకున్నారు. బట్ ఈసారి మీరందరూ బాగా కొట్టాలని బాగా అంటే బాగా సపోర్ట్ చేశారు అండ్ బాగా రాశారు రివ్యూస్ కానివ్వండి అన్నీ. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. ఇలాంటి సినిమాని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ లాస్ట్ అండ్ నాట్ ఇది లీస్ట్ బట్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ ఇందాక మంచి బైడిపల్లి గారు చెప్పినట్టు మాకే భయం వేసింది, ఫ్యూచర్ అర్థం లేదు. అంటే సినిమాలు 1 ఇయర్ అవుతుందా అంటే చాలామంది చెప్పటం ఏంటంటే ఇంకో 2 ఇయర్స్ కోలుకోదు ఇండస్ట్రీ, మర్చిపోవటం 2 ఇయర్స్ ఇండస్ట్రీ ఇలాగన్న పాయింట్లో నుంచి మళ్ళీ లేదా చూడంటే తెలుగులో వరుసగా సక్సెస్లు వస్తున్నాయని మిగతా అన్ని రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నారు. సో ముందుగా ప్రతి ఒక్క తెలుగు సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం షీ క్యారీడ్ ఇట్ ఆన్ షోల్డర్. ఇట్స్ ఫ్యాబులస్ వర్కింగ్ విత్ యువర్ లక్ష్మి. అండ్ డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు చేయాలి. అండ్ హరీష్ ఈసారి డెఫినెట్గా కాప్ కాకుండా మంచి రోల్ చేద్దాం. ఆయనకి ఎప్పుడు కాప్ వద్దు వద్దు అనుకుంటే అదే రోల్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఆల్ ద యాక్టర్స్ అగైన్. థ్యాంక్ యూ.